బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎఫ్ఆర్బిఎం కు లోబడే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఉందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే రాష్ట్ర అప్పులు ఉన్నాయని తేల్చి చెప్పింది. రఘురామకృష్ణరాజు ప్రశ్నకు ఈ మేరకు సభలో సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు 264,451 కోట్లు కాగా 2023 నాటికి ఏపీ అప్పులు 442,442 కోట్లకు చేరాయని తెలిపారు. 4 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు 177,991 కోట్లు మాత్రమేనని వివరించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పార్లమెంటు సాక్షిగా తేలిపోయింది. ఎఫ్ఆర్బిఎంకు లోబడే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఉందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే రాష్ట్ర అప్పులు ఉన్నాయని తేల్చి చెప్పింది. రఘురామకృష్ణరాజు ప్రశ్నకు ఈ మేరకు సభలో సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు 264,451 కోట్లు కాగా 2023 నాటికి ఏపీ అప్పులు 442,442 కోట్లకు చేరాయని తెలిపారు. 4 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు 177,991 కోట్లు మాత్రమేనని వివరించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పార్లమెంటు సాక్షిగా తేలిపోయింది. టీడీపీ బీజేపీతో పాటుగా ఎల్లో మీడియా కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఏపీ అప్పులు, సంక్షేమ పథకాలు, వాలంటీర్ల సేవలపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎల్లో మీడియా వార్తలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే విష్ణు స్పష్టం చేశారు. మేము ప్రజలకి కరోనా సందర్భంలో ఆదుకున్నట్టుగా ఏ ప్రభుత్వము ఏ సందర్భంలోనూ ఏ విధంగా కూడా చేయలేదు. ఈరోజు ప్రతి ఒక్కరి అకౌంట్లో నిధులు జమ అయినాయంటే, డీబీటీ ద్వారా జమ అయినాయంటే నేరుగా వారి అకౌంట్లో జమ అయినాయి. ఇది నచ్చనటువంటి తెలుగుదేశం, నచ్చనటువంటి భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఒకడైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి 10 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పారు. మిస్సింగ్ కేసుల విషయంలో అలాగే దుష్ప్రచారం, ప్రాజెక్టుల విషయంలో అలాగే దుష్ప్రచారము, అలాగే అప్పుల విషయంలో కూడా దుష్ప్రచారము. వాస్తవం ఏంటో ప్రజలకి తెలిసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం.